ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో ఒక గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా, అనగా ప్రతి పాపమునను మోసుకొని పోయే గొర్రె పిల్లగా దేవుడు తను దేవలోకమును విడిచి ఈ లోకమునికి మనుష్య రూపమును ధరించుకొని రిక్తునిగా మార్చబడ్డాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా, నీకోసం నా కోసం ఆయన చిందించిన రక్తమును బట్టి మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సినది ఒకటే, మనకు ప్రతిగా విమోచన క్రయధనమును మనకిచ్చుటకు దేవుడు తన ప్రాణమును అర్పించినాడు. తన ప్రాణమునిచ్చుటకు ఈ లోకానికి వచ్చినాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈరోజే ఆయనను అంగీకరించండి. ఆయన నీకోసం నా కోసం కలువరి సిలువలో భయంకరమైన ఘోర యాతన పడ్డాడు కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా మీకు విమోచనిచ్చుటకు, లోకమునకు విమోచనిచ్చుటకు, లోకములు ఉన్న ప్రజలకు విమోచనిచ్చుటకు ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించినాడు కాబట్టి ఎవరు చేయని గొప్ప త్యాగాన్ని ఆయన నీకోసం నా కోసం చేశాడు కాబట్టి ఇదే రోజు ఆయన రక్షకును అంగీకరించండి. ఇదే రోజు విమోచన పొందండి, మీ పాపముల నుండి విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఈ వాగ్దానాన్ని బట్టి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, విమోచన క్రయధనముగా ఈ దేవాని స్తోత్రం వేసే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి నారని స్తోత్రమేసయ రక్షణిచ్చుటకు, ప్రతి ఒక్కరిని విమోచించుటకు మీరు క్రయధనముగా మీ ప్రాణాన్ని అర్పించారు ప్రభువ. దేవ, ఎవరు చేయని త్యాగాన్ని దేవ ప్రతి ఒక్కరి కోసము, పాపులైన ప్రతి ఒక్కరి కోసం దేవ మీరు ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని చిందించి దేవాని స్తోత్రమేసే ప్రతి ఒక్కరికి విమోచనిచ్చుటకే ఈ లోకానికి వచ్చిన నా సర్వశక్తి గల దేవానికి వందనాలు. దేవాని స్తోత్రం. ప్రతి ఒక్కరికి నీ రక్తమును బట్టి విమోచన అనుగ్రహించండి, మీ రక్తమును బట్టి రక్షణ దయచేయండి, మీ రక్తమును బట్టి విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరి కుటుంబంలో గొప్ప విమోచన చేత దేవాని స్తోత్ర నిరక్షణ చేత నింపగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.